హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ వనితా టాక్స్. ఈరోజు నేను చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే టేస్టీ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే జామ్. జామ్ అనేది చిన్నపిల్లలకి ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు కదా, బ్రెడ్ పైన చపాతీస్ పైన వేసి ఇస్తే. సో ఆ జామ్ ఎలా చేసుకోవాలో, ఇంట్లోనే న్యాచురల్గా ఎలా చేసుకోవాలో అనేది నేను చూపిస్తాను. ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకుని దాంట్లో యాపిల్ ముక్కలు అండ్ బీట్రూట్ వేసుకొని ఉడకనిచ్చుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత వాటర్ కొంచెమే వేయాలి, ఎందుకంటే దీంట్లలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. కొంచెం వాటర్ యాడ్ చేసి ఇవి రెండు, యాపిల్ అండ్ బీట్రూట్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా, అవి వేసేసి మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లోనే ఉండాలి, మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, మరీ స్లో ఉండొద్దు, హై ఉండొద్దు. అలా పెట్టి ఉడకబెట్టుకోవాలి. అవి ఉడికాయా లేదా అని చెప్పేసి ఇలా ప్రెస్ చేసి చూస్తే ఉడికిపోతాయి. అవి ఉడికిన తర్వాత అవి చల్లారబెట్టుకోవాలి, ఎందుకంటే వేడివేడిగా మిక్సీ గ్రైండర్లో వేస్తే మిక్సీ అనేది పాడైపోతుంది కాబట్టి కొంచెం చల్లారబెట్టిన తర్వాత మిక్సీలో వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. మొత్తం ఆ పల్ప్ మొత్తం బాగా వచ్చేలాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మూత పెట్టుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన పల్పుని ఒక జలిగిన్నె లాంటి దాంట్లో వేసి ఇలా స్పూన్తో ఇలా కలుపుతూ ఉంటే ఆ పల్ప్ అనేది మొత్తం కిందికి వచ్చేస్తుంది. డైరెక్ట్ కూడా చేయొచ్చు, కాకపోతే ఏంటంటే చిన్న చిన్న పీసెస్ లాంటివి ఏమన్నా ఉంటాయని చెప్పేసి జల్లించుకుంటే ఏంటంటే మనకి నీట్గా ఫైన్ పేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా మొత్తం పల్పును మొత్తం జల్లడబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్ కాకుండా అటు హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. దాంట్లో ఒక కప్పు షుగర్ యాడ్ చేయాలి. షుగర్ ఒకేసారి వేసుకోవద్దు, మన ఇష్టం, టేస్ట్కి తగ్గట్టు. ఆల్రెడీ యాపిల్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి షుగర్ అనేది కొంచెం చూసి వేసుకోవాలన్నమాట. సో ఇది మీడియం ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి. షుగర్ వేసేసరికి ఏంటంటే కొంచెం వాటర్గా అవుతుందన్నమాట. అప్పుడు స్పూన్తో బాగా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు మాడితే ఏంటంటే దాని ఫ్లేవరు అండ్ టేస్ట్ అనేది మారిపోతుంది జామ్ ఎప్పుడైనా, అందుకని కలుపుతూనే ఉండాలి. సో ఇలా కలిపిన తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం టేస్ట్ కోసం నిమ్మరసం, కొంచెం ఒక సగం చెక్క నిమ్మరసం పిండి పెట్టుకొని గింజలు పడకుండా వేసి కొంచెం చిటికెడంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. బాగా ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగు మాత్రం అంటనివ్వద్దు, అడుగు అంటితే మొత్తం ఫ్లేవరే మారిపోతుంది జామ్ది. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఒక చిన్న ప్లేట్లో వేసి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చేస్తే దాని కన్సిస్టెన్సీ చాలా గట్టిగా ఉంటుంది, అది జారిపోదన్నమాట. అలా వచ్చేంత వరకు మనం జామ్ని కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ ఒక గాజు బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే ఒక 10 to 15 డేస్ వరకు కంపల్సరీ ఇది నిల్వ ఉంటుంది. మనం బయట సూపర్ మార్కెట్లో అక్కడిక్కడ కొనే జామ్ల కంటే ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితే ఏంటంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.